ஆண்டாள் திவ்ய திருவருகளே சரணம், ஆச்சாரிய திவ்ய திருவருகளே சரணம், ஆழ்வார் திவ்ய திருவருகளே சரணம். ஈ 15வ ரோஜுனி மன தள்ளி கோதாதேவி அண்டே ஆண்டாள் தள்ளி மனக்கு பாகவத நிஷ்ட அனுஷ்டானம் జ్ఞానం అనేటటువంటివి నేర్పిస్తూ 10 మంది గోపికల్ని నిద్రలేపుతున్న మిషతో వారు నిద్ర కాదు, వాళ్ళది తన్మయావస్థ. ఆ తన్మయావస్థలో ఉన్న వారిని ఇంత కూడా తడబాటు లేకుండా మనకి ఏమీ అనుమాన మనకి జ్ఞానాన్ని ఉదయించేలాగా, మన జ్ఞానం అభివృద్ధి చెందేలాగా మనకి చాలా వివరణగా మనకి అన్నీ తెలియజేశారు జగన్మాత అయినటువంటి ఆండాడు తల్లి. ఆవిడ వచ్చిన అవతారం అందుకే కదా ఇక్కడికి పరమాత్ముడితో ఆవిడ చెప్పు వచ్చారు. నువ్వు వెళ్ళి నీ గొప్పలు నువ్వు చెప్పుకున్నావు, నే భగవంతుడిని నే భగవంతుడిని అనుకుంటూ, లేదా రామావతారంలో వెళ్ళావు, వెళ్ళి చక్రవర్తి తనయుడిగా గొప్పలకు పోయావు. నువ్వు పెడితే ఎలా పెడుతుంది, తల్లి కదా పిల్లలకి నేర్పేది, నే వెళ్ళి నేర్పిస్తా చూడు అని కదా ఆయన చెప్పి వచ్చింది. ఆవిడ వచ్చిన పని సార్థకం చేసుకోవాలి కదా. ఆవిడ సామాన్యురాలు కాదు, గట్టుకురాలు. ఆవిడని గట్టుకురాలు అంటారు. గట్టుకులు అంటే ఏమిటి, పురుషకార్యం చేసేటటువంటి మధ్యన ఉన్నటువంటి వారు స్వామికి మనకిని. అటువంటి తల్లి ఏం చేసింది మనకి, కింద స్థాయి నేలమాడిగి నుంచి మనకి అచ్చరాది దాటి పరమపదం వెళ్ళేంత వరకు కావలసినటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా, వేదంలో చెప్పబడిన సారమంతటినీ కూడా, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి సారాన్ని, ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ధర్మాల్ని అన్నిటినీ కూడా మళ్ళీ ఇలా చెప్పలేదండో. ఏదైనా మనం పిల్లలకి ఇష్టం లేని వస్తువు పెట్టేటప్పుడు ఏం చేస్తాం, దానిలో పైకి కనిపించకుండా లోపలికి పెట్టి పైన ఏదో వాడికి ఇష్టమైన మధుర పదార్థం పెట్టి వాడి కడుపులోకి వెళ్ళేలాగా నోట్లో పెడతాం. అదేవిధంగా మన అమ్మ ఏం చేసింది, ఆ రాముడు కథలు, ఆ కృష్ణుడు కథలు, వాళ్ళ లీలలు, వీళ్ళ యుద్ధాలు అన్ని రకాలు చెబుతూ వాటి ద్వారాగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఈరోజు 15వ రోజు గోపికిని, ఈరోజు 15వ ఉపాసనంలో మనం లేపుతున్న గోపిక దగ్గరికి తీసుకొచ్చింది. ఆ ఇంటి వాకిలి వరకు మన తల్లి గోదాదేవి మనల్ని అందరినీ ఎలా తీసుకొచ్చి పిలుస్తోంది వాళ్ళని, ఎల్లే ఇళంగళియే అని పిలుస్తోంది ఆ గోపికిని. ఎల్లే ఇళంగళియే అంటే ఓ బాల చిలుక అని చెప్పి పేరిట్టి పిలుస్తోంది ఆమెని. ఆమెను పిలిచిన విధానం బాగుంది. బాల చిలుక అని ఎందుకు పిలిచిందో మనకు అర్థం తెలుసుకోవాలి కదా. మనం దానికి ముందు ఒక మాట మనం పాసనం అనుసంధానం చేసుకుని అప్పుడు దాని యొక్క వివరాల్లోకి వెళదాం. ఆ పాసనం అనుసంధానం చేద్దాం. ఎల్లే ఇళంగిళియే ఇన్నము రంగుదియో సెల్లెన్ పొదిగిన్నేన్ వలుడేవున్ కట్டுரைகள் பண்டேயின் வாயிரிதும் வல்லீர்கள் நீங்களே நானே தானாயடுகா ஒல்லை நீ போதைவனுக்குருடே எல்லாரும் போந்தாரோ போந்தார் போ நின்று கோள் வல்லானை கோனானை மாத்தானை மாத்திர சிக்க வல்லானை மாயனை பாடு ஏலோ ரெம்பாவாய் எல்லே இளங்கையே இளையே. ఏమిటి చిలుక యొక్క లక్షణం, అందున బాల చిలుక అని పిలుస్తుంది. ఆ బాల చిలుక ఏమీ తెలియదు. చిలుక పెద్ద చిలుక కనుకైతే అది నేర్చుకున్న మాటలు ఏవో మాట్లాడుతుంది, కానీ బాల చిలుక కదా ఇది, నిమ్మనిమ్మగా ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న చిలుక. ఏది మాట్లాడితే అది వెంటనే తిరిగి అనే తత్వం కలిగినటువంటిది పక్షుల్లో చిలుకకు ఉన్నది. ఆ చిలుకతో పోలుస్తున్నారు మన తల్లి గోదాదేవి ఈ గోపికని. ఏమిటి ఈ చిలుకతో పోల్చడానికి కారణం, ఈ బాల చిలుక ఏం చేసింది మనం చూడండి. రోజు స్తోత్రపారాయణలు చేసుకుంటున్నాం, ఏమిటి అవన్నీ మనం రాసినవా, ఎక్కడి నుంచి వచ్చాయి మనకి, మనము ఆ లెక్కలో చిలుకలమే. ఎందుకంటే అది వాళ్ళ ఆర్తితో ప్రీతితో ప్రేమతో పారవస్యంతో వాళ్ళు పాడుకున్నటువంటి ప్రబంధాలు కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి, నామాల్ని కానివ్వండి మనం కీర్తిస్తుంటే ఓహో వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళనమాట, అందుగురించి వీళ్ళు కూడా ఆ సూత్రాలు రాసినటువంటి ఆ కీర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వార సంబంధీకులుగా మనల్ని భావించుకుని పరమాత్మ దృష్టి మన మీదకు పడుతుంది. అందుకని మనం కీర్తిస్తున్నాం, అందుకని సూత్రపారాయణలు చేస్తున్నాం. ఆ సూత్రపారాయణలు మన సొంతంగా వాటి అర్థం కూడా మనకి తెలియట్లేదు, ఏదో అందులో సంస్కృతలో ఉన్న వాటిని కూడా తెలుగు లిపిలో రాసేస్తున్నారు, మనం చదివేస్తున్నాం. కానీ ఎందుకని అయినా మనకి దాని యొక్క శబ్దశక్తితో మనకి ఫలితం వస్తుంది అంటే
ఆ రాసినటువంటి ఆ కీర్తించినటువంటి వాళ్ళ యొక్క అనుష్ఠానం యొక్క బలం మన మీద కూడా పడుతుంది. అది అంటే ఏంటి మనం తెలుసుకోవాల్సింది, ఆ అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళందరూ, ఆనాడు కీర్తించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు అనుసంధేయులు. వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. అందుకే మునిగళం, యోగిగళం, ఋషిగళం అంటారు. వాళ్ళందరినీ ఏమిటి, వాళ్ళందరూ చూసి దర్శించి కీర్తించి చెప్పిన వాళ్ళు. అందుగురించే విష్ణు సహస్రనామానికి అంత పవిత్రత, అంత గొప్ప ఫలితం, అంత గొప్ప మహిమ వచ్చింది. ఎందుకని, భీష్మాచార్యుల వారు సాక్షాత్ కృష్ణ పరమాత్మని తాను అక్కడ సేవించుకుంటూ, పైగా ఎప్పుడు ఉట్టెప్పుడైతే గొప్పలకో ఏదైనా అవసరార్థమో ఏమైనా చెప్పచ్చు. మరణ శాసనం అంటారు చూడండి, మరణం టైంలో వాగ్మూలం ఇస్తూ ఉంటారు. మరణ వాగ్మూలం తప్పు ఉండదు కదా, యథార్థంగా ఉంటుంది. అంపశయ్యపైన పడుకుని ఉన్నారు. పడుకు నుండి కృష్ణ పరమాత్మని సేవలో అన్నిటినీ చూస్తూ సేవించుకుంటూ ఒక్కొక్క నామాన్ని చెప్పారు. అది ఎంత, అది ఆయన ఇచ్చిన మరణ వాగ్మూలంలో అడితే ఆయన చెప్పినవన్నీ యథార్థమైనవి అంటే, అంత యథార్థమైనటువంటి విషయాలు కాబట్టే దానికి అంత ఫలితం, అంత మహిమ, అంత ఇది వచ్చినటువంటిది. ఆ విధంగానే ఈ చిలుక ఏం చేస్తోంది, తను తన పెద్దలైనటువంటి వాళ్ళు చేసినటువంటివి, పాడినటువంటివి, ఆచరించినటువంటివి తను కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వాటి చెప్తుంది. అందుకోసం బాల చిలుక అని చెప్పని ఈ గోపికను లేపిస్తున్నారు మన గోదాతల్లి మన చేత. ఇందులో మనం ఒక విషయం చెప్పుకోవాలి, మనం 4000 ప్రబంధాలు అంటున్నాం, ఇవన్నీ మనకి ఎక్కడివి? మనకి యామనాచార్యుల వారు సాంప్రదాయానికి రామానుజులకు గురువులు, సాంప్రదాయానికి పెద్ద మెట్టులాంటి వారు. ఈ అంతటి యామనాచార్యుల వారు కూడా ఒక మాట అంటారు పరమాత్ముడితో. ఏమనంటారా, ఆయన తాతగారైనటువంటి నాదమునులు చాలా గొప్పవారు, వారి ద్వారానే ఈ ఆళ్వార్లు రాసినటువంటి ప్రబంధాలన్నీ కూడా ప్రకాశింపబడ్డాయి ఈ లోకంలో. లేకపోతే వాళ్ళు పారవశ్యంలో వాళ్ళు పాడుకున్న పాటలు, వాళ్ళేం కూర్చొని తాళపత్ర గ్రంథాలు పట్టుకుని రాసిన వాళ్ళు కాదు. మరి అవన్నీ ఎలా వచ్చాయి? పైగా అందరూ ఒక మాట, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు. అలా వారు కీర్తించినటువంటి ప్రబంధాలన్నీ ఈరోజు మనకి ఎలా వచ్చాయంటే నాదమునుల ద్వారాగా వచ్చాయి. ఆ నాదమునులకి ఒక ఈశ్వర అని చెప్పని ఒక పుత్రుడు ఉన్నారు. ఆ పుత్రుడికి పుట్టినటువంటి సంతానమే ఈ యామునాచార్యుల వారు. అయితే ఆ మనవడి యొక్క బాధ్యత తన కొడుకు అప్పచెప్పలేదు నాదమునులు, తన శిష్యులైనటువంటి వాళ్ళకి అప్పచెప్పారు. ఈ పిల్లవాడిని మీ అంతటి వాడిని చేయండి అని చెప్పాను. అట్లా ఆచార్యుల ద్వారా తన తాతగారైన యొక్క ఆశీర్వచనంతో తీర్చిదిద్దబడిన మన యామనాచార్యుల వారు 7 కుర్రాడు చిన్న పిల్లవాడై ఉండగా ఆ దేశపు రాజు ఒక పంజం పెడతాడు. రాణికి రాజుకి ఒక మాట వచ్చి పోటీ పెట్టుకుంటారు ఇద్దరూ కలిపి. నువ్వు తిరిగి జవాబు చెప్పలేని విధంగా నిన్ను ప్రశ్న వేస్తే, నువ్వు వేసిన ప్రశ్నకి జవాబిస్తే ఏమిస్తావని అడుగుతుంది రాణి. అలా నా ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాడు ఎవడు ఈ లోకంలో లేడు అంటాడు రాజు. సరే అయితే నేను లేకపోయి ఉండొచ్చు, ఎవరూ లేరని అనుకుంటే నా అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాను అనగానే ఆ పోటీకి ఈ 7 పిల్లడు చెప్తాడు జవాబు. ఏమనో తెలిసిన, రాజుగారి తల్లి మహాప్రతివ్రత అంటాడు. నా తల్లి కాదు అని అన్నాడుగా రాజు, ఒప్పుకోవాల్సిందే. అప్పుడు సహన రాజ్యం కూడా ఇచ్చేసేట. అటువంటి అంత అంటే ఇప్పుడు మనం రాజ్యం గురించి యామనాచార్యుల వారికి ఉన్న దీని గురించి చెప్పట్లేదు, అంతటి తెలివిగల యామనాచార్యుల స్వామివారు, అంత చిన్న వయసులో అంత జవాబు చెప్పగలిగిన ధైర్యవంతుడైనటువంటి యామనాచార్యుల వారు, తాను రాసినటువంటి తను కీర్తించినటువంటి సూత్రాలన్నిటిలో పరమాత్ముడిని ఒకటే అడుగుతారు. ఏమన్నా తెలిసిన, నాకు నన్ను చూసి నువ్వు నన్ను అనుగ్రహించమని అడగట్లేదయ్యా, నా తాతగారైనటువంటి నాదమునులు ఉన్నారే వారిని బట్టి నన్ను నువ్వు స్వీకరించు అని నేను నిన్ను కోరుతున్నాను అని చెప్పేసి అని వేడుకుంటూ ఉంటారు. ఏమిటి, బాలచిలుక చేసిన పనే చేశారు ఇక్కడ యమునాచార్యుల వారు. బాలచిలుక చేసేదేమిటి, తన పెద్దల యొక్క చెప్పినటువంటి దాన్ని అనుకరించి తను మళ్ళీ తిరిగి మాట్లాడుతోంది. అదే చేశారు మన యమునాచార్యుల వారు. చూసారా ఎంత గొప్ప విషయమో, ఇటువంటిది ఈ గోపిక. ఇటువంటి గోపికను ముందు పెట్టుకుని మన వాళ్ళు అమ్మ నువ్వు రాలే, నువ్వు రా, నువ్వు మమ్మల్ని నడిపించు అని అడుగుతుంటే ఆవిడ అంటుంది,
ఏమిటరా నన్ను రారా అంటున్నారు కానీ అందరూ వచ్చారా అంటే వచ్చారమ్మా, వచ్చి చూసుకో కావాలంటే అని. ఎందుకని నువ్వు ఇంతవరకు నువ్వు ముందుగా వచ్చి లేచి వస్తానని రాలేదు అంటే వీడు కావాలని ఆలస్యం చేసింది. ఎందుకో తెలుసునా, అందరూ వచ్చారా లేదా అని లెక్క పెట్టుకోవటం వంకని ఒక్కొక్కళ్ళని చేతులు పట్టుకోవాలని స్పృశించాలి. భాగవత గోష్ఠిలో భాగవతుల స్పర్శని తాను పొందాలి. అందుగురించి ఆవిడ లేకుండా కూర్చుంది. ఒక్కొక్క గోపికని తాను వచ్చినట్టుగా అందరినీ వరసగా అందరినీ లెక్క పెట్టుకుంటూ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అనుకున్న నెంబర్ అంతా వచ్చారంటూ ఆ భాగవతుల గోష్ఠిని ఎంత అనుభవించిందో ఆ బాలచిలుక అని చెప్పబడుతున్నటువంటి ఈనాటి గోపిక. అందుకోసం ఆవిడ నిద్ర లేకుండా అలా పడుకున్నట్టుగా ఆ విధంగా నటించి మరీ ఉన్నటువంటి మన ఈ గోపిక గురించి మన తల్లి గోదాదేవి మనందరి చేత కూడా గోపికని నిద్రలేపిస్తున్నారు. ఎల్లే ఇళంగిళియే అని ఈ పాసనం ద్వారా తెలియజేయబడుతున్నటువంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు అంటారు. ఈ తిరుమంగయ్య ఆళ్వార్లే మనకి శ్రీరంగంలోని ప్రాకారాలన్నీ కూడా నిర్మించినటువంటి ఆళ్వార్లు. ఈ వీరు ప్రాకారాలు నిర్మించడానికి ముందు కాలంలో వీరు సత్య జ్ఞానంతో ఉన్నటువంటి వారుగా మనకు కనిపించరు. ఏదో కొంచెం వ్యసనపరుడు అని చెప్తారు. పెద్దలైన వారు ఆళ్వార్లు అయిన తర్వాత వారి గత చరిత్రను ఎప్పుడూ ఋషుల చరిత్రలు కానీ పెద్దల చరిత్రలు కానీ వినకూడదు మనం. ఎందుకంటే వారికి ఇచ్చే గౌరవానికి తగ్గుతాం. వారు ఇప్పుడు ఎంత గొప్పవారు అన్నదే మనం తెలుసుకుని మనకు ఉపయోగించుకోవాలి. అటువంటి తిరుమంగయ్యాళ్ళవార్లు కుముదవల్లి తయారు అనేటటువంటి ఒక అప్సరస ఈ లోకంలోకి చిన్నపిల్లగా ఒక తోటలో చిక్కుపడిపోయిన నాడు ఒక వైష్ణవ కుటుంబంలోని భార్యాభర్తలు సంతానం లేని వాళ్ళకి లభించినప్పుడు వారు ఆ పిల్లను పెంచుకోగా ఈవిడ చాలా అందగత్త దేవలోకం నుంచి వచ్చిన విషయం తెలిసి ఆమెను ఏ విధంగానైనా సరే వివాహం చేసుకోవాలనేటటువంటి కోరికతో వారి ఇంటికి వచ్చి ఆ పిల్లని నాకు ఇచ్చి వివాహం చేయండి అంటారు. ఈయన యొక్క దుడుకుతనాన్ని చూసి ఈయనకి కనుక ఇవ్వకపోతే ఏం తలపెడతాడో అని. ఇద్దామంటే ఈయనకున్నవి వ్యసనాలు, ఆ తండ్రి చూడకపోతే గారంగా పెంచుకున్న సంతానం లేని వాడిని ఏం చేయాలి. ఈ పిల్ల సంగతిని చింతిస్తున్నప్పుడు ఆ పిల్ల చెప్తుంది, నాన్నగారు మీరు భయపడకండి, నేను మాట్లాడతాను, నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి అడిగి ఒక సంవత్సర కాలం పాటు రోజుకు 1000 మందికి నువ్వు వైష్ణవ సమారాధన రోజు అన్నదాన సమారాధన చెయ్యి. ఆ తదియారాధన కనుక నువ్వు 7 కాలం పాటు కనుక చేసినట్లయితే నేను నిన్ను వివాహం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి ఆ పిల్ల చెప్పిన మీదట ఆమెను ఏ విధంగానైనా భారీగా పొందాలనే దీంతో ఆమె తిరుమంగయ్యాళ్ళవారు ప్రతి నిత్యము అంతమందికే అన్న తదియారాధన చేస్తూ ఉంటారు. చివరికి ఆ తదియారాధనకి ఏం చేస్తారు, ఆయన దగ్గర ధనం అయిపోయింది, ఆ రాజు అగ్రహారంగా ఉన్నాడు, రాజుకు చెల్లించవలసిన కప్పం కూడా చెల్లించే పరిస్థితుల్లో లేక బాకీ పడిపోయారు. ఆ రాజు నుంచి ఈయనకి చాలా 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 శ్రీముఖాలు వస్తుంటాయి, నువ్వు వస్తావా లేకపోతే నేను బంధించాలా అని. తప్పించుకున్నంతకాలం తప్పించుకున్నారు, ఇంకా తప్పించుకోలేని కాలంలో అది కూడా జరిగిపోతుంది ఆయనకు ఓ రోజు మర్యాద. అటువంటి సమయంలో ఆయనకి ఓ రోజున ఆలోచన వస్తుంది, ఇలా కాదు మన దొంగతనాలు చేసైనా సరే ఇతది ఆరాధన మానకూడదు. ఆమెను వివాహం చేసుకున్నారు, 7 కాలం అయింది వివాహం చేసుకున్నారు, అయినా అలవాటైపోయింది. ఎప్పుడైనా సరే ఒక అలవాటైన పని మార్చుకోవడం చాలా కష్టం, ఏదైనా వ్యసనమే. ఇది కూడా ఆయనకు వ్యసనంగా తయారైంది. అతనైనా ఆ వ్యసనాలు వదిలేశారు, ఈ తదియారాధన అనే వ్యసనాన్ని పట్టుకున్నారు. ఆ భార్యతో కలిసి అన్న తదియారాధన చేస్తున్న ఆయనకి డబ్బులు తీరా చూస్తే రోజుకు 1000 మంది స్వాములకి సాపాట్లు అలవాటైంది. దొంగతనాలు చేస్తున్నారు, ఈ దొంగతనాలు చేస్తూ ఏం చేశారు, ఒక అడవిలో తన బావమరిదిని ఒక చెట్టు మీద నిలబెట్టి ఇటుగా వచ్చేవారిని ఎవరైనా సరే నాకు చూసి చెప్పు, నేను వారిని బంధించి దొంగతనం చేస్తాను అని. అనగానే ఆ బావమరిది బావగారు వస్తున్నారు ఒక పెళ్లి బృందం అంటారు, అనగానే వాడిని ఆపుతాడు. ఆపేస్తే దొంగతనానికి ఒక దుప్పటి పరిచి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తీసి ఆ దుప్పట్లో వేసి మూటగట్టి అది ఎత్తపోగా రాదు కానీ ఆ పెళ్లి కొడుకు చేతికి ఉన్న ఉంగరం రాదు, కాలికున్న ఉంగరం రాదు, ఆ పాదానికున్న ఉంగరాన్ని లాగాలని చెప్పి తన నోటితో గట్టిగా లాగుతూ ఉంటాడు ఆ పాదాన్ని వేలిని పెట్టుకుని. అయినా రాదు, ఇన్ని తీసుకున్నావు కదా ఉంగరం ఒకటి, నీకెందుకయ్యి ఆ పాదానుకున్నది, వదిలేసేయచ్చు కదా అంటాడు ఆ పెళ్లి కొడుకు. ఎందుకు వదలాలి, ఆ ఒక్క ఉంగరం కనుక తీసుకుంటే విస్తరాకులకైనా వస్తుంది ఆ డబ్బు, నేను అందుకోసం విడిచిపెట్టను అంటారు. సరే ఆయనే తీసిస్తారు ఆ ఉంగరం, ఆ గుడ్డలో మూటగట్టు గుడ్డ ఎత్తపోతే కదలదు ఆ మూట. తీరా చూస్తే వెనక్కి తిరిగి చూసి మూట కదలటలే, వీడు ఎవడో మోసగాడు కావాలి ఏదో మంత్రగాడు కావాలనుకుని వెనక్కి చూస్తే అక్కడ పల్లకీ లేదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేరు. ఆశ్చర్యపోయారు తిరుమంగయ్యాళ్ళ వాళ్ళు,
ఆ వెనకనే నిలబడి ఉన్నారు లక్ష్మీనారాయణులు. ఈయన యొక్క భక్తికి ఈయన యొక్క దీనికి వారు చాలా ముగ్ధులైపోయి తిరుమంగయ్యాళ్ళ వారికి ఒక శాసనం చేస్తారు, నువ్విల్లా కదయ్యా వెళ్ళి శ్రీరంగం వెళ్ళి ఆ ప్రాకారాలు నిర్మాణం చేయమని చెప్పని అడిగారు. అడిగేసరికల్లా ఈ ప్రాకారాలు చే దొంగతనం చేసి అక్కడ ఇక్కడ డబ్బు సంపాదించుకు రావాలి. దానికి ముగ్గురిని సహకారంగా ఇచ్చారు, నీటి మీద నడవగలిగిన వారిని, తాళాలు ఊడగొట్టగలిగిన వారిని. ఇట్లా వారందరి సహకారంతో డబ్బు తీసుకొచ్చి ఈ ఈయనకి దొంగల దోపిడీ స్వామి అని పేరు. ఇలా తీసుకొచ్చి డబ్బుతో ప్రాకారాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ నిర్మించే సందర్భంలోనే అక్కడ బౌద్ధుడిది బంగారపు విగ్రహం ఒకటి ఉంటుంది శ్రీరంగపట్నంలో. ఆ బుద్ధుడి యొక్క విగ్రహాన్ని దొంగతనం చేయాలి. ఎలాగా తన రాత్రి అక్కడ కాపలాదారులు తిరుగుతూ ఉంటారు, అది దొంగతనం చేయడానికి ఎవరికి వీలు కాకుండా ఉండేలాగా వాళ్ళు నిర్మాణం చేశారు అది. దాన్ని ఎలాగా రెండు చక్రాలు ఇటు ఒకటి ఉల్టాలో తిరుగుతుంటాయి, ఒకటి కుడివైపు నుంచి ఎడమకైతే ఒకటి ఎడమ నుంచి కుడివైపుకి, అంటే ఎవరు కూడా దానిలోకి దిగటానికి లేకుండారా తీయటానికి లేకుండారా, దీన్ని ఏ విధంగా ఆపాలి అని చెప్పి చూస్తారు ఆయన. చూసి ఈ విగ్రహం తయారు చేసి ఈ నిర్మాణం చేసిన వారు ఏ ఊరిలో ఉన్నారో కనుక్కుని ఆ ఊరికి పెడతారు, వాళ్లతో స్నేహం చేస్తారు, వాళ్లతో మాట కలుపుతారు. కలిపి వారి నోటంటా వీరి నోటంతా అతని చెవిరి పడేలా శ్రీరంగంలో ఉన్నటువంటి బంగారపు బుద్ధుని యొక్క విగ్రహం దొంగిలింపబడింది అన్న విషయం చెబుతారు. అది వీలు పడదే, అక్కడ అరటి తోటలు ఉండవు కదా, అరటి తోటలు ఉంటే కదా దొంగతనం జరగవలసింది, లేకపోతే జరగదే అంటాడు అతను. ఇక్కడ అరటి తోటలకి దొంగతనానికి సంబంధం ఏమిటయ్యా అంటే, ఆ అరటి మోదుని కనుక అలా గుచ్చితే ఆ నారకి చుట్టుకునే చక్రాలు తిరగటం ఆగిపోతాయి, అప్పుడు అందులోకి దిగటానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ అరటి చెట్లు లేవని చెబుతాడు. వాడి యొక్క తెలివి తక్కువతనాన్ని ఈయన నవ్వుకొని నెమ్మదిగా అక్కడి నుంచి దారుకొని వచ్చి అరటి మొదలు కొట్టి ఆ అరటి దూడల్ని అలా తింపి దాని ద్వారా చక్రాలు నాపి బావుమర్దిని అందులోకి దింపి ఆ విగ్రహాన్ని దొంగిలించుకుని తీసుకుని వచ్చేయిపోతుండగా అటుగా బట్టలు రావటం చూసి బావగారు మీరు వెళ్ళిపోండి నా ప్రాణం పోయినా పర్వాలే, కానీ మనకు మటుకు కోవెలకి పెరుమాళ్ళ ఆజ్ఞ చేసినట్టుగా మనం నిర్మాణం అయిపోవాలి అని బావుమర్ది సలహా మేరకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళకి తెలుస్తుంది ఈ బౌద్ధులకి ఈయన ద్వారా ఈయనే చేశాడు ఈ దొంగతనం అని చెప్పి చేసి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర సమావేశం పెడతారు ఈయన చేశాడు దొంగతనం అని. అప్పుడు ఆయన చెప్తారు, ఒక చిటికిన వేలికి కూడా తగ్గనంత బంగారం నేను ఇచ్చేస్తాను ఒక ఏడాది కాలంలో అని చెప్పి వాళ్ళకి మాటిస్తారు. సరే అంటారు, ఈయన తెలివితేటలు మేధస్సు చూడండి, అక్కడదే అక్కడితో అయిపోయిందా ఈ డబ్బు సంపాదించాలిగా దీనికి కూడా ఈ బంగారానికి, ఒక పోక చెక్కల వ్యాపారం చేసుకుంటూ వెడుతున్న పడవలో తను కూడా ఆ వ్యాపారంతో పాటు ఆ వ్యాపారం చేసుకునే వ్యక్తితో పాటు ఆ పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తున్నప్పుడు అందులో తనదో చేబులోంచి ఒక పోక చెక్క తీసి తన దగ్గర నుంచి ఈ పోకని నేను వేస్తున్నాను నాకు అక్కడికి వెళ్ళాక ఇవ్వమంటాడు. పోకని సగం చేసి సగం వేస్తాడు, సగం చెక్క ఇందులో వేస్తున్నా, మనం దిగిన తర్వాత గమ్యం చేరిన తర్వాత నా సహం పోక చెక్క ఇవ్వంటే ఏమిటి స్వామి సహం పోక చెక్క అని అడుగుతావు, ఇన్ని పోకల్లో నీ సహం పోక చెక్క నాకు ఇబ్బందా అంటాడు ఆ వ్యాపారి. తీరా అక్కడికి దిగిన తర్వాత సగం పోక నాది కాబట్టి పడవలో ఉన్న పోకల్లో సగం నాకు వస్తుంది నా వాటాకి అంటాడు ఆయన. నీది ఒక్క పోక చెక్క కదయ్యా నువ్వు వచ్చింది సగం, ఇందులో సగం నీకెలా వస్తుంది అంటాడు ఆ వ్యాపారి. ఇద్దరు రాజు దగ్గరికి చేరారు, సహం పోక ఇచ్చి తీరవలసిందే అంటాడు రాజు. ఆ విధంగా తీసుకొచ్చి ఆ విధంగా సంపాదించి ఈ నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ తిరుమంగయ్యాళ్ళ వాళ్ళకి ఏడాది కాలం అయిపోయి రాజు దగ్గరికి వెళ్ళి ఆ బుద్ధుడి విగ్రహం యొక్క ఆ బంగారాన్ని బౌద్ధులకు ఇచ్చే సమయం వచ్చి ఒక గుడ్డల మూటలో కట్టుకుని వెడతాడు ఆయన ఇక్కడ ఆయన దగ్గరికి. ఏమిటి పెట్టుకుని వెళ్ళాడు చిటికిన వేలంత బంగారాన్ని? ఏమిటయ్యా నువ్వు విగ్రహం దాదా తీసుకెళ్ళి చిటికిన వేళ ఒకటి ఇస్తున్నాడు మాకు ఇదేం ఇస్తానని చెప్పలేదే అని చెప్పి తప్పించుకున్నారు. ఎంత నేర్పరి! అటువంటి తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ యొక్క చరిత్రని మనం ఈ రోజుని మన అమ్మ తల్లి గోదాదేవి ఈ గోపిక ద్వారా మనకి బాగా ఆ గోపిక యొక్క లక్షణాలను వర్ణిస్తూ ఈ తిరుమంగయ్యాళ్ళ వారిని కూడా మనకి తెలియపరిచారు ఈ పాసరంలో మన తల్లి గోదాదేవి. ఈ పదిహేనవ రోజు కూడా మనం ప్రసాదం కట్టుపొంగల్ చేసుకున్నాం. మనం కట్టుపొంగల్ చేసుకున్నాం ఈ 15వ రోజు కూడా అనుకోవద్దు, మనం అమ్మ చెప్పిన విధానంలో చేసుకున్నాం. మన అమ్మ 30 రోజులు కట్టుపొంగల్ అంది కదా, నాకు మనకి రంగడే దేవుడు
పొంగలే ప్రసాదం. అందుకోసమని కదా మనం పొంగల్ చేసుకోవాలి. సరే, ఈ పొంగల్ని మనం ఎలా చేసుకున్నాం? మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. మన జీవుడు పరమపదానికి వెళ్ళగానే పరమాత్మ అడిగిన ప్రశ్నకి జవాబుగా చెప్తాడు, అన్నమహమన్నమహమన్నం అంటూ సామవేదంలో. ఏంటి, నేను నీకన్నాను, నువ్వు నాకన్నాను అని. అన్నం అంటే పరమాత్మ యొక్క స్వరూపం నిలబెట్టేటటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నాన్ని పెసరపప్పు, విష్ణుడు విష్ణువు అధిదేవతగా ఉన్నటువంటి ద్రవ్యం, దాన్ని వేసి వండాం. అందులో మనం సువాసనగా, మనకి రుచికరంగా, కమ్మగా ఉండేలాగా కొబ్బరికూర వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం, జీలకర్ర వేసాం, ఎండుమిర్చి వేసుకున్నాం, నేతితో తిరగమూత పెట్టాం. ఏమిటి నెయ్యి, నేతితో తిరగమూత పెట్టి పైన కూడా నెయ్యి వేసాం. దీన్ని మన వాళ్ళు మిడి పొంగలి అని కూడా అంటారు, ఎందుకని చాలా కమ్మగా రుచిగా ఉంటుంది అని. ఈ మిడి పొంగల్ని నేతితోటి చేసుకున్నాం. నెయ్యి అంటే స్నేహము కదా, నెయ్యము కదా. ఆ నెయ్యం, ఆ స్నేహం ఎప్పుడు కూడా ఈ భాగవతులతోటి. ఈరోజు చెప్పుకున్న, ఇప్పటి వరకు చెప్పుకున్న 10 మంది భాగవత గోష్ఠి గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధం. అలాగే పరమాత్ముడితోటి, అలాగే మన తల్లి గోదాదేవితోటి మనకెప్పుడు ఈ నెయ్యం ఇలా కొనసాగాలి అనుకుంటూ మనం ఈ కట్టు పొంగల్ని ప్రసాదంగా ఈరోజు తయారు చేసుకుని ఆరిగి పెట్టుకుంటున్నాం. ఈరోజు మనం పులిహోర కూడా ఆరిగి పెట్టుకుందాం. ఎందుకని అంటున్నారా, ఎల్లేళ్ళం గడిగే అనుకుంటూ మనం ఓ గోపికని లేపుకున్నాం కదా. అబ్బా చాలా బాగుంది, మధురంగా ఉంది అది. ఆ మధురానికి కమదనానికి మధ్యన ఒక పుల్లని ప్రసాదం మనకి ఆ ప్రసాదంగా ఉంటే పరమాత్ముడు చాలా ఇష్టపడతారు కదా. అందుకోసం అని చెప్పి ఈ పులిహోరను కూడా ఇవాళ మనం భక్తి అతిశయంగా స్వామికి సమర్పించుకుంటున్నాం ప్రసాదంగా. ఈ పులిహోరను కూడా మనం ఎలా చేసుకుంటున్నాం, మనం అన్నం గురించి చెప్పుకుంటున్నాం. బియ్యం అంటే ఏమిటి, అన్నం అంటే ఏమిటి, బ్రహ్మస్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ సాధనలో మనం ఏం చేస్తున్నాం, చాలా పవిత్రమైన ద్రవ్యము, ఆరోగ్యకరమైన ఔషధీయమైనటువంటి పసుపును వేస్తున్నాం, సువాసన గల కరివేపాకు వేస్తున్నాం, పైన కాస్త నూనె వేస్తున్నాం, అది కలిపి ఉంచుతున్నాం. అందులో కాస్త చింతపండు రసం, కాస్త ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, మనకి మధ్యలో పంటి కింద కమ్మగా పడుతూ ఉండాలి కదా తిరగమూత సామాన్లు, అందుకని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంగువ లాంటి ద్రవ్యాలన్నింటినీ కూడా నూనెతో వేయించి అందులో పోసి కలిగి పెడుతున్నాం. ఇది స్వామికి, అటు చక్కెర కట్టె పొంగలికి, ఇటు మధుర పదార్థం అయినటువంటి అమ్మకి మధ్యని పుల్ల పుల్లగా పులిహారని కూడా స్వామి భక్తితోటి మనం పెట్టే విధానానికి ఆనందపడుతూ స్వీకరించి మనకి ఆయన అనుగ్రహ రూపంగా ప్రసాదంగా మనకి అనుగ్రహిస్తున్నారు. నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజ కృష్ణం పారాజ్యం సంస్కృతి శత శిరస్యమధ్యాపయంతి సృష్టిష్టాయాం సృజనిగిళితం యావలాత్కృత్న్య భూక్తే గోదా తస్మై నమైదమిదం భూయే వాస్తు భూయః కర్కటే పురఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం మాతుసాగించిన త్రాణబద్ధ కంకణపాణియే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైత్యపూర్వైదాచార్యై సకృతాయాస్తు మంగళం.